బాలయ్య 100 సినిమా గౌతమి పుత్ర చాతకని ఈ సంక్రాంతికి రాబోతున్నది. బాలయ్య సినీ కెరీర్లోనే ఇది ఒక కీలక ఘట్టం. తన తనయుడిని హీరోగా పరిచయం చేయడమే బాలకృష్ణకున్న మరో అతిపెద్ద బాధ్యత. 100 సినిమాలు పూర్తి చేసిన బాలయ్య ఇప్పుడు తన తనయుడిని హీరోగా పరిచయం చేసే సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. వాస్తవానికి బాలయ్య 100 సినిమా చాతకర్ణిలోనే మోక్షజ్ఞకు ఓ రోల్ ఉంటుందని ముందు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఆ వార్తలకు తెరపడింది. వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాని బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మోక్ష కాల్సిట్లు ఇప్పటికే సాయి కొర్రపాటికి బాలయ్య ఇచ్చేశాడని కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ డెబ్యూ మూవీ కోసం బాలయ్య ముగ్గురు దర్శకుల్ని పరిగణలోకి తీసుకున్నారట. త్రివిక్రమ్, పూరి, క్రిష్. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరితో మోక్షజ్ఞ తొలి సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. ఈ ముగ్గురు దర్శకులు మూడు రకాలుగా ప్రత్యేకతను కలిగిన వారే. మరి బాలయ్య ఎవరి చేతిలో తన తనయుడిని పెడతాడో చూద్దాం. Yeah.